करा सुख करा देवा दीना हारा तिमिर संहार दिन करा सुख करा सिंह प्रसेन ममधीहि सिंहो जांबवता हतः सुकुमार कमारोधीहि तवह्येषा स्यवंतकः अंदि వినాయక వ్రతకల్పంలో కథంతా చదవక్కర్లేదు, ఒక్క శ్లోకమే చదువుకున్నా చాలు, ఇదొకటే చదవమని చెప్పారు. ఎందుకనంటే ఆవిడ చెప్పింది సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహతః, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమార కమారోధీహి, సుకుమారక అంటే ఓ పిల్లవాడా ఏడవకు, తవహ్యేష శమంతక, ఈ శమంతకమని నీకోసమే తెచ్చాడు మీ నాన్న జాంబవంతుడు. ఈ పిల్ల జాంబవతి. ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లని కృష్ణుడు ఎలా పెళ్లి చేసుకుంటాడండి? ఉయ్యాల్లో పిల్లని పెళ్లి చేసుకోలేదు, ఉయ్యాలలో జాంబవంతుడి కొడుకున్నాడు, ఊపింది యవ్వనంలో ఉన్న జాంబవతి. జాంబవంతుడి కూతురు ఊపుతూ ఈ శ్లోకం చెప్పింది, సుకుమార కమారో దీహి, ఓ తమ్ముడా పిల్లవాడా ఏడవకురా, తవహ్యేషా శమంతక, శమంతకమని నీకేరా అంది. పైకి పిల్లవాడిని ఊపుతూ తమ్ముడికి చెప్తున్నట్టుంది, ఇది ఎవరికి చెప్పింది? కృష్ణుడికి చెప్తోంది, శమంతకమని ఇలా వచ్చిందని. అర్థమైంది లోపల జాంబవంతుడు ఉన్నాడని. 21 రోజులు యుద్ధం జరిగింది ఇద్దరికి. అప్పుడు అర్థమైంది ఆయనకి, మెల్లిగా జాంబవంతుడి బలం తగ్గుతోంది, కృష్ణుడి బలం పెరుగుతోంది. మల్ల యుద్ధంలో ఆయన స్పర్శ వల్ల జ్ఞాపకానికి వచ్చింది, ఆ చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు రామావతార పరిసమాప్తి చేస్తూ ఐదుగురు వానరులకు ఇచ్చాడు. ఆ ఐదుగురు వానరాల్లో నేను ఒకణ్ణి, జాంబవంతుడు కూడా ఒకడు, బ్రహ్మగారి అంశతో పుట్టినవాడు దీర్ఘాయుష్మంతుడు చిరంజీవి. ఆ రోజులలో త్రేతాయుగంలో కోరుకున్నాను ఒక్కసారి రాముణ్ణి కౌగిలించుకుంటే బాగుండని, ఎందుకంటే ఆయన రూపం అలా ఉంటుంది, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, పురుషులు మోహిస్తారాయన్ని, కానీ అడిగితే బాగుండదని ఊరుకున్నాను. కానీ నా మనసులో కోరిక కనిపెట్టాడు, ఇప్పుడు తీర్చడానికి 21 రోజులు కింద మీద బడి కలియబడ్డాం, కౌగిలించుకున్నాం. అర్థమైంది, ఆనాడు నన్ను అనుగ్రహించిన రాముడే కృష్ణుడిగా వచ్చాడని, మహానుభావ నా బలం తగ్గిపోయింది, నాకు అర్థమైంది నువ్వు రామచంద్ర ప్రభువే అని వెంటనే శమంతకమణిని కృష్ణ భగవానుడికి, జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. అప్పుడు జాంబవతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. కథ ఎందుకైపోతుంది? సూర్యుడి మాట ఉంది ఏమని, అంతర్బహిశౌచములు లేనటువంటి వాళ్ళ యందు శమంతకమణి సక్రమంగా ఉండదు, కాబట్టి ఇప్పుడు నీలాప నిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు తీసుకొచ్చి సత్రాజిత్తికి ఇచ్చేశాడు. మహానుభావ ఇదిగో నీ శమంతకమని, ఇప్పటికైనా నమ్ముతావా అని. చాలా సంతోషం అయ్యా అని అది పుచ్చుకుని, నాకు ఒక్కతే కూతురు సత్యభామ, ఈమెని ఇస్తున్నాను, ఈమెతో పాటు మణిని ఇచ్చేస్తున్నాను, కొడుకులు ఎలాగో లేరు, అల్లుడే కొడుకు, ఇచ్చేస్తున్నానని శమంతకమణిని ఇచ్చాడు. చాలు చాలు నాయన, ఒక్కసారి అడిగినందుకు ఇంత ఉపద్రవం వచ్చింది, మణి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పటికో వస్తుందిగా, మాకు వారసత్వంలో వచ్చినప్పుడు చూద్దాం, ఇది నువ్వు దగ్గర పెట్టుకో, భామ నాకు చాలని భామని స్వీకరించాడు. శమంతకమణి ఊరుకుంటుందా, సూర్యుడి మాట లేదు అక్కడ. ఈలోగా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారు అని వార్త వచ్చింది, కృష్ణుడికి తెలియదు వాళ్ళు బతుకున్నారని తెలుసు. అయినా బాహ్యంలో ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చడానికి వెళ్ళినట్టు హస్తినాపురానికి వెళ్ళాడు. ఈయన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిన సమయం చూసి ముగ్గురు సమావేశమయ్యారు, అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ, వీళ్ళు ముగ్గురు యాదవులు. వీళ్ళు ముగ్గురు సత్యభామని అడిగారు, సత్రాజిత్తుని మాకిచ్చి పెళ్లి చేయమని అడిగారు ముగ్గురు. అప్పటికి ఆయన కృష్ణుడు శమంతకమణి ఇవన్నీ వస్తాయనుకోలేదు, మీ ముగ్గురులో ఎవరో వాళ్ళకి తప్పకుండా ఇస్తారేవో అని అంటుండేవాడు. ముగ్గురు అలా నూరు తెరిచి కూర్చున్నారు, మనకి ఎవరికో వాళ్ళకి ఇస్తాడులే. అకస్మాత్తుగా శమంతకమణి ఈ అల్లరంతా జరిగి కృష్ణుడు తెచ్చి శమంతకమణి ఇవ్వడంతో సత్యభామని కృష్ణుడికి ఇచ్చి చేశాడు. వీళ్ళు ముగ్గురు శత్రువులయ్యారు. మనకిస్తానన్న పిల్లని మన ముగ్గురులో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వలేదు, ఇవ్వకుండా తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చాడు. ఇంతటి మహాభక్తుడు అక్రూరుడు, గాంధీని యొక్క కుమారుడు, ఏం మాటలు కాదు, ఎందుకంటే గాంధీని పుట్టినప్పుడు కాశీరాజు గారి భార్యకి పుట్టింది ఆవిడ. పుట్టినప్పుడు ఆవిడ బయటికి రాలా, బయటికి రాకపోతే తండ్రి ఇల్లు అడిగాడు, అమ్మాయి అన్నాళ్ళకి బయటికి రావేమమ్మా, 12 నెలలు అయిపోయాయి కదా అన్నాడు. అంటే నాన్న ఒక ఏడాది పాటు రోజు ఓ గోవును దానం చేయి, అప్పుడు బయటకు వస్తాను. అలా దానం చేస్తే బయటకు వచ్చింది కాబట్టి, గోదానం వల్ల పుట్టిన పిల్ల కాబట్టి గాంధీని అని పేరెట్టాడు తండ్రి. ఆమెకి పుట్టిన కొడుకు అక్రూరుడు, అందుకని మహాభక్తుడు పుట్టుక చేత.
భాగవతంలో అక్రూరుడి గురించి వర్ణిస్తూ నమస్కారానికి ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తులు. ఇందులో శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం బృహమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, సఖ్యం ఆత్మ నివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనానికి అక్రూరుడు. నమస్కారం అంటే అలా ఉంటుంది. ఆయన రథంలో వెళ్ళిపోతుంటే కంసుడి దగ్గరికి ఆయన వెళ్ళి తీసుకొద్దాం కృష్ణ భగవానుణ్ణి అని చెప్పి బృందావనానికి వెళుతున్నప్పుడు కృష్ణుడి పాదముద్రలు కనబడ్డాయి సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన పాదముద్రలు. అంతే, తద్దర్శనాహ్లాద సమృద్ధ హృష్టహాని ఆయనకి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆయన వెంటనే ఒక బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథంలోంచి నేల మీద పడిపోయి ఇది కృష్ణుడి యొక్క పద రజస్ అని అందులో దుల్లాడు. దుల్లి నమస్కారం చేశాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడంటే అటువంటి వాడికి సంగదోషం వచ్చింది. పక్కన కృతవర్మ శతధన్వుడు కలిశారు. మనకిస్తానన్న సత్యభామని ఇవ్వలేదు. కృష్ణుడు ఊళ్ళో ఉంటే మనం ఏం చేయలేం. సత్యభామ తండ్రి సత్రాజిత్తుని కృష్ణుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఓదార్చడానికి, ఇదే అదును చంపేద్దామన్నారు. శతధన్వుడు దూకుడు స్వభావం. శతధన్వుడు అన్నాడు నే చంపేస్తానని వెళ్ళి సత్రాజిత్తుని చంపేశాడు. ఎందుకని, శౌచం లేదు, ఉండడానికి వీల్లేదు శమంతకమని అనుమానించాడు కదా మరి కృష్ణుణ్ణి. ప్రజాక్షేమానికి ఇవ్వనన్నాడు కదా, శౌచం లేని వాడి దగ్గర ఎందుకుంటుంది. వ్యతిరేక ఫలితం ఇచ్చేసి అన్యథాధారయంతమే వహంతీతి, అలా లేకుండా ఉన్నవాడు ధరిస్తే చచ్చిపోతాడు, సూర్యుడి మాట. అందుకని సత్రాజిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు కానీ శతధన్వుడు భయం వేసింది కృష్ణుడు తిరిగి వస్తే వేటాడి చంపేస్తాడు. అందుకని భయం వేసి దాన్ని పట్టుకెళ్ళి మహాభక్తుడు కాబట్టి అక్రూరుణ్ణైతే అనుమానపడ్రని ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసి తాను పారిపోయాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఇదంతా ఎందువల్ల నడుస్తున్నాయి ఈ మలుపులు? సూర్యుడి మాట మర్చిపోకూడదు మీరు, ఆ ఒక్క మాట వల్ల నడుస్తోంది ఇదంతా. అందుచేత కృష్ణుడు తిరిగి వచ్చేటప్పటికీ సత్యభామ ఏడుస్తోంది. ఏమైందన్నాడు, మా నాన్నగారిని చంపేశాడు శతధన్వుడు అన్నాడు. ఎందుకు చంపేశాడని బలరాముడిని తీసుకుని రథంతో శతధన్వుడిని వెంబడించాడు. ఆ శతధన్వుడు పరిగెత్తి 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 ఇంకా గుర్రానికి శక్తి చాలకపోతే గుర్రం దిగి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య వాడు నేల మీద పరిగెడుతుంటే మనం గుర్రం మీద వెంబడించడం ఏం బాగుంటుంది అన్నయ్య, మీరు హాయిగా అలా రథంలో కూర్చోండి, నేను కిందకి దిగి వెంబడించి శమంతకమణిని పట్టుకొస్తాను, ఎక్కడో దాచి ఉంటాడు అంగీలో, వెళ్ళి పట్టుకొస్తానన్నయ్య అని పరిగెత్తాడు. ఆయన దూరంగా వెళ్ళేదో పగలో దూరాడు, ఈయన పగలో దూరాడు, ఇద్దరికి యుద్ధం జరిగింది, చచ్చిపోయాడు ఆ శతధన్వుడు కృష్ణుడి చేతిలో. ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడా లేదు శమంతకమణి. తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చి అన్నయ్య అన్నయ్య చంపేశాను శతధన్వుడిని, ఫోన్లేరా మంచి పని చేశావు శమంతకం అనేది అన్నాడు. లేదన్నయ్య శరధనుడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, చీ దూర్తుడా, చిన్నతనం నుంచి ఇదే దొంగ బుద్ధిని, అప్పుడు అడిగావు సత్రాజిత్తుని, ఇప్పుడు ఆ శమంతకమణిని పట్టుకొస్తే అది నీకు కదూ దక్కాలి ఇప్పుడు అల్లుడివి, అది రాజుకి ఇవ్వవలసి వస్తుందేమోనని, ఇప్పుడు ఆయన్ని గెలవడంలో మన ఇద్దరికీ పాత్ర ఉందని లోకం అనుకుంటుందని, నాకు అందులో ఏ సంబంధం లేకుండా ఉండాలని అక్కడ లేదు శమంతకమణి అని అబద్ధాలు చెప్తున్నావు. నీతో కలిసి నేను వేగలేనురా, నేను ఇంకా రానే రానసలు ద్వారకా నగరానికి విదేహరాజ్యం వెళ్ళిపోతున్నానని రథం దిగి వెళ్ళిపోయాడు.